డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తుంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. డ్రగ్స్ అంశంలో వైసీపీ నేతలకు సంబంధం ఉంది అన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. లక్షల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ వ్యవహారంలో ఈ రాష్ట్ర బిగ్ బాస్ తో పాటు విజయసాయి రెడ్డి కూడా వాటా ఉంది. అందుకనే విజయసాయి రెడ్డి 10 రోజులు బట్టి కనబడకుండా తిరుగుతున్నాడు. దీనిపై ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత బిగ్ బాస్ ది. ఎందుకంటే విజయసాయి రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా పై వారు ఎందుకు స్పందించట్లేదు? వారి మౌనమే దీనికి అంగీకారం. అన్ని పార్టీలు అంత ఆయన ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మీద 10 రోజులు బట్టి అందరూ మాట్లాడుతుంటే దీని మీద బిగ్ బాస్ మాట్లాడట్లా చిన్న దానికి పెద్ద దానికి స్పందించే విజయసాయి రెడ్డి కూడా మాట్లాడట్లా. బహుశా రాజమౌళి అనే ఆయన అక్కడ కాకుండా వీళ్ళ దీంట్లో ఉన్నాడో, లేక వీళ్ళందరూ రాజమౌళులు అయినారో, లేక బోయపాటి ఎవరో ఆ షూటింగ్ చేసిన ఆయన అయ్యారో, లేకుంటే సినిమాతో ముందు వీళ్ళకుండా రిలేషన్ వల్ల సినిమా కథకులందరూ తయారో వీళ్ళే కథకులు అయ్యారో తెలియదు. కానీ చంద్రబాబు ఆయన కుమారుడు, వాళ్ళకి ఇక్కడే ఎలా ఇస్టేట్లో లేరు. ఆ తెలంగాణ హైదరాబాద్లో కూర్చుంటారు కాబట్టి బహుశా 24 గంటలు ఈ స్కెచ్లు వేసుకుంటా అంటారేమో. బొమ్మ వేసుకుని ఎటు తిప్పాలా, ఏ రోజు ఏ వార్తలోంచి ఎట్లాగితే ఇక్కడి వరకు వస్తుంది ఆంధ్ర వరకు అని చూస్తున్నారేమో తెలియదు. కానీ వరుస పెట్టి కొడుతున్నారు, మీరు అందరు గమనించే ఉంటారు. ఇప్పుడు దాని ఎంతవరకు పోయిందంటే స్థానిక నాయకుడు ఎవరు ఏకంగా విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది తేల్చండి అన్నాడు. మళ్ళీ చూస్తూ అరే ఇదేందబ్బా ఇంత ఇంత వైల్డ్ ఆరోపణ అని, కానీ వైఎస్ అనిల్ రెడ్డికి ఏదో ఉన్నట్టు చూడండి అని మళ్ళీ దాన్ని పట్టుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏదో అసలు ఏదని హద్దు పద్దు ఎవరన్నా ఏమనుకుంటారు